సో మనం చూస్తే బీజేపీ సో ప్రచారం కోసం అటు ఢిల్లీ నుంచి ఇక్కడ దింపారు సెంట్రల్ నుంచి అంటే జనాల మీద ఇంతవరకు అది ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది మీకు ఇక్కడ ఒక విషయం చెప్తానండి ఢిల్లీ నుంచి వచ్చారా లేకపోతే ఇంకా ఎక్కడి నుంచి వచ్చారా అనేది కాకుండా ప్రజలు ఒకటి గమనించాల్సిన అవసరం చాలా ఉంది ఇక్కడికి ఎందుకు వచ్చారు ప్రైమ్ ఆబ్జెక్ట్ ఏంటి ఏం చెప్పాలనుకున్నారు ఏం చెప్పారు అనే కేటగిరీస్ మనం చూసుకోవాలి ఒకవేళ అనుకుంటే సెంట్రల్ నుంచి వచ్చారు అనుకుందాం ఇదే సెంట్రల్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా గత ఎలక్షన్స్లో కూడా వేరే స్టేట్స్లో కూడా వెళ్ళారు కానీ ప్రతి స్టేట్కి ప్రతి ఎలక్షన్స్లో ఒక 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 ఏ బంచ్ ఆఫ్ ప్యాకేజ్ని అనౌన్స్ చేస్తూ వచ్చారు ఒక ఒక బిస్ ఒక బాస్కెట్లో ఒక చిన్న బిస్కెట్ పెట్టి చెప్తూ వచ్చారు రైట్ ఒక ప్యాకేజ్ కానీ ఈరోజు ఎందుకు ఆ ప్యాకేజ్ తెలంగాణ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో చెప్పలేకపోయారు ఇది కొందరు నాయకులు కూడా ఇదే క్వశ్చన్ వేశారు కదా దట్ మీన్స్ దే ఆర్ జస్ట్ టెస్టింగ్ ద పీపుల్ హియర్ ఇక్కడ పీపుల్ని ఎందుకు టెస్ట్ చేస్తున్నారంటే ఈరోజు మీ ఈ వీడియో చూసే మీ ప్రేక్షకులు అలానే ఈ వీడియోని షేర్ చేసే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే భారతదేశంలో బల్దియా ఎలక్షన్స్ చాలా ముఖ్యమైనవి భారతదేశం యొక్క దిశ దశని మార్చే ఎలక్షన్స్ మున్సిపల్ ఎలక్షన్స్ ఇక్కడ ఉన్నవి ఎందుకంటే సౌత్ అండ్ నార్త్కి ఒక గేట్ లాంటిది ఇది ఇక్కడ అన్ని స్టేట్స్లో నుంచి వచ్చే ప్రజలు ఇక్కడ ఉంటారు ఆల్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్స్ ఇక్కడ ఉంటాయి సో ఈ ఎఫెక్ట్ త్రూఅవుట్ ఇండియా పడుతుంది ఇక్కడ ఇన్ కేస్ లాస్ అయితే ఎలక్షన్స్ రాకపోతే వాళ్ళకి దిస్ వుడ్ బి ఎఫెక్ట్ టు అప్కమింగ్ జనరల్ ఎలక్షన్స్ ఆర్ దిస్ ఇస్ లెజిస్లేటివ్ ఎలక్షన్స్ అనుకోండి పార్లమెంట్ ఎలక్షన్స్ అనుకోండి వాట్ ఎవర్ యూ మిడ్ మిస్ అయ్యి ఎందుకు అంటే ఇక్కడ అన్ని రకాల ప్రజలు ఉంటారు అందరికీ మెచ్యూరిటీస్ ఉన్నాయి స్లమ్ ఉన్నారు మిడిల్ ఉన్నారు బిలో పవర్టీ లైన్ ఉన్నారు అండ్ రూరల్ ప్లేస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు సిటీస్లో ఇక్కడ బాటన్ ఉన్న వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కరు ఉన్నారు కానీ ఇక్కడ ఎందుకు ప్యాకేజ్ అనౌన్స్ చేయలేదురా అంటే బికాస్ ప్యాకేజ్ అనౌన్స్ చేసినా చేయకపోయినా నథింగ్ మేక్ డిఫరెన్స్ అనేది వాళ్ళకి తెలుసు సో అలాంటి టైంలో జస్ట్ ఒక షో షాప్ నేను ఒక బ్యానర్ కట్టాలి అంతే ఈ బ్యానర్ కట్టినంత మాత్రమే నాకు ఓట్లు వస్తాయో లేకపోతే నా ప్రోడక్ట్ సేల్ అవుతుందని కాదు దే ఆల్సో నో దట్ అయితే తెలియని అంశాలు ఇక్కడ ప్రజలకు ఏంటో చెప్పనా అన్ఫార్చునేట్లీ ఇవి ఈవీఎం ఎలక్షన్స్ కాదు ఇదే ఈవీఎం ఎలక్షన్స్ అంటే డెఫినెట్గా ఈవీఎం ట్యాంపర్స్ జరిగి ఉండేవి దానికి స్క్రిప్ట్ ఏంటో తెలుసా మీకు ఈ క్యాంపెయినింగ్ క్యాంపెయినింగ్ చేసిన తర్వాత డైరెక్షన్ చేసేదే ఈవీఎం ట్యాంపరింగ్స్ ఈ ఎలక్షన్స్లో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరుగుతాయి బ్యాలెట్ పేపర్ దట్టు ఈ ఎలక్షన్స్ తర్వాత ఇండియా ఎలక్ట్రల్ సిస్టమ్ మారబోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంది ఆ భయం చాలామందికి పుట్టింది ఇప్పుడు ఎందుకంటే ఈ ఎలక్షన్స్లో ఫెయిర్ ఎలక్షన్స్ కాబట్టి అసలు ఈవీఎం మిషన్స్ లేకుండా ఎలక్ట్రల్స్ చెరపచ్చు అనడానికి నౌ అగైన్ దిస్ ఈస్ అ స్టెప్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ఇండియా అగైన్ సెకండ్ ఎరా అనుకోవచ్చు మనం అంటే అతి తొందరలోనే మళ్ళీ మనం ఈవీఎం వెళ్ళిపోయేసి బ్యాలెట్ సిస్టమ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు వచ్చినంత మాత్రాన వాళ్ళకేదో ప్లస్ జరిగిపోయింది అనేది లేదు ఇక్కడ సింపుల్ లాజిక్ అండి క్యాంపెయినింగ్లో మీరు కూడా చూసారు బీజేపీ వెనకాల తిరిగిన వాళ్ళందరూ యూత్ రైట్ అందరు మొబైల్ పట్టుకొని లేకపోతే తలకి పాగా పెట్టుకొని లేకపోతే ఇంకొక వాళ్ళ కండువా వేసుకొని వచ్చారు ఎక్కడొచ్చి ఏం కల్చర్ని నేర్పిస్తున్నారు ఇది తెలుగు రాష్ట్రాలు సౌత్ ఇండియా అంటే ఇక్కడ కల్చర్ని మొత్తం క్లోజ్ చేద్దామన్నా ఇక్కడ ప్రజలు గమనించాలి నిజంగా ఇక్కడ కల్చర్ ఏం లేదా ఎక్కడదో నార్త్ ఇండియా కల్చర్ తీసుకొచ్చి ఇక్కడ రుద్దడం ఏంటి ఇండియా ఒకటే కానీ ఇండియాలో ఎవరి కల్చర్ని వాళ్ళు గౌరవించమని చెప్పారు కదా మరి ఈరోజు గౌరవించకుండా ఈ తలకు పాగాలు పెట్టేసుకొని అక్కడ డ్రెస్సింగ్ సిస్టమ్ని తీసుకొచ్చేసి అక్కడ యొక్క మైండ్ సెట్ సిస్టమ్ని తీసుకొచ్చి ఇక్కడ రుద్దడం ఏంటి నువ్వు ఇక్కడ ఉన్న సిస్టమ్ని నువ్వు అవాల్యుయేట్ చేయి కల్చర్ అనగానే ఒకటి గుర్తుకొచ్చిందండి
టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటున్నారు ఏంటంటే బీజేపీ వస్తే కనుక హైదరాబాద్ లో మతపరమైన కల్లోలాలు ఎక్కువగా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? చాలా మంది ఓన్లీ మతపరంగా ఒకటే ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఆల్మోస్ట్ ఇండియాలో ఈరోజు మతానికి మధ్య గొడవలు పెట్టడానికి చాలా మంది ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇన్ని సంవత్సరాలలో నుంచి లేని ప్రాబ్లమ్స్ ఈ రోజుకి ఎందుకు గుర్తొచ్చేసింది మతం? మనమే అంటున్నాం 70% జనాలు ఉన్నామని చెప్పేసి అని. నిజంగా అనుకుందాం ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో, చాలామంది ఏమంటారంటే బ్రిటిషర్స్ వచ్చారు అండ్ నవాబులు వచ్చారు, అక్బర్స్ వచ్చారు, బాబర్స్ వచ్చారు, అందరు వచ్చారు. నిజంగా అంత క్రూరంగా వాళ్ళు పరిపాలించి ఉండి ఉంటే మనం ఇంత శాతం ఉంటామా? వాస్తవంగా ఇన్ని టెంపుల్స్ ఉంటాయా ఇండియాలో? అది ఎందుకు గమనించలేకపోతున్నారు పబ్లిక్? భారతదేశంలో ఇన్ని టెంపుల్స్ ఉన్నాయి, ఎప్పటి నుంచి ఉన్నాయి? నవాబుల కంటే ముందు నుంచి ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి టెంపుల్స్, ఇప్పటికీ ఉన్నాయి. నిజం చెప్పాలంటే ముస్లిమ్స్ మొన్న రీసెంట్గా వచ్చిన జడ్జ్మెంట్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అవును, సీరియస్లీ యాక్సెప్ట్ చేశారంటే అర్థం ఏంటి? దే డోంట్ వాంట్ టు బి ఫైట్ టుడే, దే వాంట్ టు ప్రోగ్రెసివ్. ఎవరు ఈరోజు గొడవ పడుతున్నాము మనం? అది ఒకసారి ఆలోచించాలి. మనం 78% ఉన్న మనము అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు జనాలకి? నో, యూ వాంట్ టు త్రో దెమ్ దట్ రిలీజియస్ టు సమ్వేర్ ఎల్స్ కంట్రీ? ఒకవేళ అలా అనుకుంటే వాస్తవంగా అంత తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటో తెలుసా? హైదరాబాద్ బేసికల్లీ ఇట్ ఇస్ నాట్ అ పార్ట్ ఆఫ్ ఇండియా. సీరియస్లీ, యా, యు ఫోర్స్ఫుల్లీ చేంజ్ దిస్ దిస్ ఎంటైర్ ప్రొవిజన్స్ ఇన్ టు యర్ మెజ్ ఆఫ్ ఇండియా. దెన్ హౌ కమ్ యూ సే దట్ ఒకరికి పుట్టిన పిల్లోని నేను ఈరోజు తీసేసుకునేసి పెంచేసిన తర్వాత మళ్ళీ ఆ పేరెంట్స్ వచ్చి వేరే వాళ్ళకి దత్తత ఇచ్చేసిన తర్వాత పిల్లాడు పెరిగిపోయాడు, వాడు బాగా సంపాదిస్తున్నాడు, నాకు రిటర్న్ ఇచ్చే అంటే ఎలా ఉంటుంది? సో సేమ్ అలానే ఉంది ఇప్పుడు ఇది కూడా. నువ్వు డే వన్లో నేను వద్దన్నప్పుడు నువ్వు నన్ను ఎందుకు ఫోర్స్ఫుల్లీ జాయిన్ చేస్తున్నావు? అసలుకి నువ్వు నా ఫ్రీడమ్ని నాకు కొంచెం, హూ ఆర్ యూ టు ఫోర్స్ మీ? ఇది నాది అంటే 10 మంది నాది అంటే అయిపోతుందా? అవ్వదు కదా. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాది అనాలి, కావాలి అనాలి. ఇంకో ఫ్యాక్టర్స్ ఏంటంటే ఇక్కడ రిలీజియస్ని మైండ్ సెట్స్లోకి ఇంజెక్ట్ చేసేసారు, సైకలాజికల్గా ఇంజెక్ట్ అయిపోయాయి. ఇది ఏ ఏజ్ ఫ్యాక్టర్స్లో ఉండిపోయింది అంటే 18 ఇయర్స్ నుంచి 44-45 ఇయర్స్ వాళ్ళ మధ్యలో బాగా ఎక్కువ అయిపోయింది, సైకలాజికల్ డిజార్డర్స్ ఎక్కువ అయిపోయినారు ఇక్కడ. రెస్ట్ ఆఫ్ ద 45 అండ్ అబో వెళ్ళిపోతే చాదస్యం ఇంకా ఎక్కువ పెరిగిపోయింది వాళ్ళ దగ్గర. ఎలాంటి చాదస్యం పెరిగిపోయిందంటే వీళ్ళు చెప్పే ఏ స్టోరీస్ అయినా, నేను చాలామంది ఒక క్వశ్చన్ అడిగాను, ఒకరేమో రిలీజియస్ అంటారు, ఒకరు క్యాస్ట్ అంటారు, ఒకరు ఇంకోటి అంటారు, ఇవన్నీ కరోనా వైరస్ వచ్చినప్పుడు ఎందుకు ఆపలేకపోయాయని అడిగాను నేను. దానికి నో ఆన్సర్, ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకు లేదు అంటే లేదు, ఇట్స్ నాట్ అ ఫ్యాక్ట్ రిలీజియస్, ఇట్స్ నాట్ అ ఫ్యాక్ట్, ఇట్ ఈస్ జస్ట్ ఐడియాలజీ ఆఫ్ ద పర్సన్. అది ఏ రోజైతే హ్యూమన్ అర్థం చేసుకుంటాడో ఆ రోజు ఈ రిలీజియస్ సిస్టమ్ అనేది మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఆ విధంగా ఎవరైనా ఒక ఎవాంజలిస్ట్ తయారవుతే మాత్రం డెఫినెట్లీ వరల్డ్ మొత్తం ఇండియా వైపు చూస్తుంది, బికాస్ వీఆర్ హ్యూమన్ సొసైటీ. సో చూసుకుంటే మనకు బండి సంజయ్ గారి మాటలు చాలామంది అంటున్నారు ఇమ్మెచ్యూర్డ్ మాటలు అవి అని. అంటే ఈరోజు వచ్చి బైక్ ఛాలెంజ్ మేము కడతాము చేస్తామని అనౌన్స్ చేయడం, నెక్స్ట్ డే మళ్ళీ ఒక ఇంటర్వ్యూలో అడిగితే ఎట్లయినా ఇన్సూరెన్స్ ఉంటుంది కదా అని అనడం, అంటే ఇప్పుడు ఓట్ బ్యాంకింగ్ని తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయి అలాంటి మాటలు అని చాలామంది కూడా మాట్లాడుతున్నారు. దాని మీద మీ కమెంట్స్ ఏంటి? వాస్తవంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రజల్ని పిచ్చి పట్టిస్తున్నారు. అంటే ఇమ్మెచ్యూర్ టాపిక్స్ అనే నేను చెప్తాను, ఎందుకంటే అట్లీస్ట్ ఎల్ఆర్ఎస్ ఎవరు తీయాలి? అసెంబ్లీలో బిల్లు పెట్టాలి, అసెంబ్లీ నుంచో తీయాలి. జిహెచ్ఎంసీ వాళ్ళు పోయి అసెంబ్లీలో కూర్చుంటారా? అలా కామన్ సెన్స్ కొంచెం అది కూడా లేదు. అసలు నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే, బహిరంగ సభలో యూ అనౌన్స్ దట్ ఐ పే యూ 25,000 రూపీస్, ఐ విల్ కంప్లీట్లీ రిపీల్డ్ ఆఫ్ ఎల్ఆర్ఎస్, నేను ఎల్ఆర్ఎస్ బిల్ని రిపీల్ చేసేస్తాను, అంటే దాన్ని కంప్లీట్గా ఎల్ఆర్ఎస్ బిల్ని మొత్తం నేను తీసేస్తాము, అండ్ బైక్ పోతే బైక్ ఇచ్చేస్తాము, కార్ పోతే కార్ ఇచ్చేస్తాము. ఒక ఇంటర్వ్యూలో నేను కూడా చూశాను ఇన్సూరెన్స్ ఉంటుందిగా,
అంటే వాళ్ళకి తెలియదా? బండి కొనుక్కున్నాడు, బండి పోయినాడు, బండికి ఇన్సూరెన్స్ చేయించుకున్నాడు, వాడికి తెలియదా? నువ్వు వచ్చి చెప్తేనే వాళ్ళకి తెలుస్తుందా? అరే నీకు కొంచెం కనీసమన్నా కొంచెమన్నా ఉండాలి తెలివి, కొంచెమన్నా ఉండాలి వీళ్ళకి చెప్పేటప్పుడు మాట్లాడేటప్పుడు. అటు బండి కొనుక్కున్నప్పుడు ఇన్సూరెన్స్ చేయించుకుంటాడుగా, అది చేయించుకుంటారని కూడా తెలియదా? అరే పబ్లిక్ ఏమనుకుంటా? అయితే జనరల్గా ఏమనిందంటే ఈ ఏదో ఎమోషనల్లో మాట్లాడేసాం కదా అని మాట్లాడేశారు. మాట్లాడేసిన తర్వాత నైట్ వీళ్ళ పార్టీకి ఆర్డరు, లేకపోతే వీళ్ళకి సంబంధించిన లీగల్ సెల్ వాళ్ళు వీళ్ళు వాళ్ళందరూ కూర్చున్నప్పుడు బ్రెయిన్ స్ట్రామింగ్ చేసుకున్నప్పుడు నువ్వు ఇలా మాట్లాడడం తప్పు అని అని చెప్పింటారు, సజెస్ట్ చేస్తుంటారు. కాబట్టి హడావుడిగా ఒక టీవీతో ఇంటర్వ్యూ పెట్టించుకొని ఆ క్వశ్చన్స్ ఆ టీవీ యాంకర్తో అడిగించుకున్నప్పుడు ఇన్సూరెన్స్ ఉంటుంది కదా, ఇన్సూరెన్స్ ఇస్తాం ఇప్పిస్తాను కదా అని చెప్పడం జరిగింది. ఇది మనకు చూస్తే సోషల్ మీడియాలో చాలా ట్రోల్ అయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే బండి సంజయ్ అంటే యూత్ ఎక్కువగా ఫాలో అవుతారు అతన్ని. సడన్ గా ఈ మాటలు మాట్లాడేసరికి కొంచెం ఆయన అంటే ఏంటి ఇలా మాట్లాడుతున్నారు ఇంత పెద్ద ఆయన అనే విధంగా అంటే మెచ్యూరిటీ లేని వ్యక్తిగా చూస్తున్నారు. ఖచ్చితంగా చూస్తారు. ఎందుకు చూడరు? ఇది అసలు నిజం చెప్పనా, ఆయన యూత్ ఎందుకు ఫాలో అవుతున్నారో తెలుసా? ఏం తెలియదు. అసలు ఎందుకు ఫాలో అవుతున్నారో తెలుసా? ఏం తెలీదు. ఎందుకు ఫాలో అవుతున్నారు? రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం వలన, రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం వలన. నువ్వు చిరుతలా పరిగెత్తావంటే యూత్ దానికి అబ్బా నేను చిరుతల, అరే కనీసం కామన్ సెన్స్ పెట్టి ఆలోచించండి అయ్యా. కొంతమంది నువ్వు చిరుతలా ఫాలో అవుతున్నావు అంటే నువ్వు మనిషివా లేకపోతే జంతువా? నువ్వు చిరుతలలా పరిగెత్తావు అంటే నేను ఎందుకు చిరుతతో పోలుస్తున్నారు? ఏ నిన్ను నిన్నులా పోల్చలేరా? ఒక ఎగ్జాంపుల్, రామ్ ఉన్నాడు అనుకోండి, రామ్ రామ్ నువ్వు నీలా పరిగెత్తావు, నీకు ఒక ఐడెంటిటీ ఉంది, నువ్వు ఒక ఐకాన్ అని చెప్పలేరా? ఎంతసేపు నా జంతువులతో పోల్చుకోవడం, పక్షులతో పోల్చుకోవడం అంటే నువ్వు మనిషివా లేకపోతే అనిమల్వా? కొంచెం సెన్స్ ఉండాలి మనిషికి. సో అలానే ఈరోజు యువత వాళ్ళకి ఎందుకు ఫాలో అవుతుందో నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే ఆయన ఏం చేశాడని చెప్పి యూత్ ఎందుకు నువ్వు ఫాలో అవుతున్నావు? వాట్ హీ డస్ ఫర్ యూ? హీ డస్ ఎనీథింగ్? నో. సో ఇలాంటి మాటలు మాట్లాడిన తర్వాత మీరు ఒకసారి గమనిస్తే గ్రౌండ్కి వెళ్ళి చూస్తే వీళ్ళు చెప్పిన మాటల వల్ల చాలామంది ఈరోజు ట్రిపుల్ రైడింగ్ తిరుగుతున్నారు, ప్రతి సిగ్నల్ దగ్గర కనిపిస్తున్నారు, ఇష్టానుసారం రైట్స్ అయిపోయాయి, ఇంకా ఎలక్షన్స్ కూడా అవ్వలే. నేను నిన్న కూడా చూసా, సికింద్రాబాద్ ఏరియా తీసుకోండి, లేకపోతే నాంపల్లి ఏరియాస్ తీసుకోండి, లేకపోతే మల్కాజీరి ఏరియా తీసుకోండి, కుక్కట్పల్లి తీసుకోండి, ఎన్ని చాలా ఏరియాస్లో అరే ప్రతి చోట అదే అయిపోయింది. పోరండి, 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ మెళ్ళ కండువా వేసుకున్నారు, ట్రిపుల్ రైడింగ్ వేసేసుకున్నారు. ఏమైనా మాట్లాడితే ఏ నువ్వేం భయపడక బాయ్, మా బీజేపీ వస్తుంది మీకు అన్ని చలాన్స్ అని వే. వాట్ ఈస్ దిస్? అంటే వాడు ఎంత ఇంపాక్ట్ పడిందో తెలుసా మీకు? ఇది ఒక యూత్ని ఆ ట్రిపుల్ రైడింగ్ తీసుకొని వాడు ఎక్కడైనా గుద్దేస్తే చచ్చిపోతే వీళ్ళు కట్టిస్తారా వాళ్ళ ఫ్యామిలీకి? అతన్ని తిరిగి తీసుకురాగలుగుతారా? లేదు. బండి పోతే బండి ఇస్తాను, కొంచెమన్నా కామన్ సెన్స్ ఉండాలి. బండి పోతే ఎలా బండి ఇస్తావు నువ్వు? ఎంతమందికి బండి ఇస్తావు? అసలు ఇదా నువ్వు చెప్పేది, బండి పోతే నేను బండి ఇస్తా అని చెప్పేసి? దిస్ ఈస్ ప్రోగ్రెసివ్. ఇలాంటి ప్రోగ్రెసివ్నా బీజేపీ కోరుకుంటుంది? బీజేపీ తీసుకురావాలనుకున్న చేంజెస్ ఇదేనా? ఓకే. సో ఇమ్మెచ్యూర్డ్ మైండ్ సెట్స్తో ఉన్నారు కాబట్టి నాకు తెలిసినంత వరకు హీఈస్ నాట్ రైట్ పర్సన్, హీఈస్ నాట్ ఎ కాంపిటెంట్ పర్సన్ టు బికమ్ ఎన్ అ లీడర్. Okay. Leader should need to understand the problems, to solve the problems. And you know, wave of the chalan, it's not, it is not the criteria. Chalani wave of chese leader avar evar kuda. Asala chalan enduku padindi anedi first of all chalan veskogurda nerpinchavadu leader. Yes. Nu tappu chesindha nu tappu cheyi nenu chusukunta ante nu feudal system ni create cheyalanukuntunava? ఇదే నీ నీ కొడుకునో లేకపోతే నీ బంధువుల్లో నీ పిల్లల్లో ఎవరన్నా ట్రిపుల్ రైడింగ్ ఇచ్చి పంపించు, పంపిస్తావా? వాళ్ళకి చెప్తావా ఇలాంటి తప్పుడు పనులు చేయమని? హౌ షేమ్ ఆన్ దెమ్. ఐ డోంట్ నో, ఐ డి నాట్ అండర్స్టాండ్. అలా కొంచెమన్నా అనిపించారు చెప్పేటప్పుడు అనిపించిందో లేదు తెలియదు. సో డెఫినెట్గా వచ్చే రోజుల్లో నెగిటివ్ ఫామ్ ఎక్కువ జరుగుతుంది. సో ఫైనల్లీ ఇంకా ఈ జిహెచ్ఎంస్ ఎలక్షన్స్లో ఏ పార్టీ జెండా ఎగరవేయబోతోంది, ఏ పార్టీ గెలవబోతుంది అనుకోవచ్చు? సీ, ఎగ్జిట్ పోల్ అనే విషయాన్ని నేను చెప్పలేను కాబట్టి ఎవరు వేస్తారు ఎవరు వేయరు అనేది వీలా అంచనా కూడా మనము, ఎందుకంటే ఇప్పుడున్న ఈ టైంలో ఈ డేట్లో అది మనము చెప్పకూడని అంశం కాబట్టి.
ఎవరికి నిజంగా కాన్ఫిడెన్స్ ప్రజల మీద కలిగి ఉంటుందో వాళ్ళకి ప్రజల్లో ఓటేసే సిచ్యువేషన్స్ మనం చూడొచ్చు. అయితే ఒకటైతే డామ్ ష్యూర్ దిస్ ఇస్ అ న్యూ ఎరా అగైన్ 2020లో ఫస్ట్ బ్యాలెట్ ఎలక్షన్స్ కాబట్టి కొత్త ఎరా రాబోతుంది. రాబోయే రోజుల్లో ఆల్రెడీ నా మిత్రుడు ఒక అతను కూడా బ్యాలెట్ పేపర్స్ పెట్టాలి, ఈవీఎం మిషన్ని క్యాన్సిల్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టులో కూడా పిల్లు వేయడం జరిగింది. సో రాబోయే రోజుల్లో ఇక్కడ కానీ మంచి సన్నివేశాలు కానీ ఉంటే డెఫినెట్గా ఇది మళ్ళీ ఇండియా మొత్తం ప్రతి చోట కూడా ఇది ఇంప్లిమెంట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒకప్పుడు బ్యాలెట్ పేపర్లను తీయడానికి రీజన్ ఏంటంటే సెక్యూరిటీ లేకపోవడం వల్ల. ఈరోజు సెక్యూరిటీ చాలా వచ్చేసింది, మిలిటరీ ఫోర్సెస్ పెరిగిపోయాయి, సిఆర్పిఎఫ్ పెరిగిపోయింది, లా అండ్ ఆర్డర్ ఫోర్స్ పెరిగిపోయింది, ఆర్మ్డ్ ఫోర్స్ పెరిగిపోయింది. సో సెక్యూరిటీకి ప్రాబ్లమే లేదు, మళ్ళీ మనం బ్యాలెట్ పేపర్స్ పెట్టుకోవచ్చు. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్స్ తో శ్రీకారం బంగారు భవిష్యత్ కు సాకారం. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్యా. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Top Telugu TV.